గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో తమ పోలీస్ సిబ్బందితో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ లాంఛనాలతో జెండా వందనం చేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిబ్బంది కూడా జెండా వందనం చేసి దేశ నాయకులకు మరియు అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు గణతంత్ర దినోత్సవం గురించి సిబ్బందికి వివరించారు. స్వాతంత్ర్యం ఆగస్టు 15 1947 సంవత్సరం వచ్చినా కూడా మనకు ఒక స్వతంత్రంగా మన రాజ్యాన్ని మన దేశాన్ని నడుపుకోవడానికి ఒక రాజ్యాంగం లేదు కాబట్టి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ రాజ్యాంగ రచన చేయడం జరిగింది. ఇది నవంబర్ 18th రాజ్యాంగం మనకి పూర్తిగా అది కమిటీలో పెట్టి అది అప్రూవల్ అయిపోయింది. తర్వాత మనకి జనవరి 26 నుంచి ఇది పూర్తిగా మనకి వాళ్ళ దగ్గర నుంచి సర్వసత్తాక పూర్తిగా మనకి స్వాతంత్రం వచ్చింది మటుకు 1950 జనవరి 26. పట్టణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నరేంద్ర కుమార్తె రణవిత గణతంత్ర దినోత్సవ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ డ్రెస్ కోడ్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి డీఎస్పీ తో పాటు అక్కడ పోలీస్ సిబ్బందిని ఆకట్టుకుంది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లకు చేరుకొని అక్కడ కూడా జాతీయ జెండాను ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మనం ఈనాడు ఎంతో సురక్షితంగా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణం స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరులే అని మన దేశానికి చక్కటి రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే ఎంతో గొప్ప పేరున్న మరియు పటిష్టమైన రాజ్యాంగం మన భారతదేశందని కొనియాడారు. బాపట్ల పట్టణంలో ఈ 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయించుకున్నాం. మనం ఈరోజు ఇంత ఆనందంగా సురక్షితంగా ఉన్నామంటే మన దేశ నాయకులు ఎంతోమంది త్యాగాలు చేసి మనకి స్వాతంత్రం తీసుకొచ్చి మనకి మంచి రాజ్యాంగాన్ని రచించి మన దేశాన్ని పరిపాలించుకోవడానికి మంచి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారికి నా ధన్యవాదాలు, నమస్కారాలు. మనం 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు వారి కమిటీ దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ రాజ్యాంగాన్ని రచించడానికి
समय पट्टी आ राज मन की नवंबर नवंबर ने राज आमोद जी नवंबर इवे आरना अप्पुडु रोजुल्लो ई राज्यांगं निर्मिंचडानिकि ई कमिटीकि सुमारु 64 लक्षल खर्चु अयिंदि चाला अप्पुडुन्न नायकुलु चाला तक्कुव खर्चुतो मन राज्यांगानि अंदिंचारु मनकि दादा प्रपंचंलो पेद्द देशालन्नी अन्नी राज्यांगाल्नि परिशीलिंचि मन मन देशानिकि अनुकूलंगा मन देश कालमाल परिस्थितुलनु बट्टि మన రాజ్యాంగం రచించడం జరిగింది. మన రాజ్యాంగం చాలా పటిష్టమైన రాజ్యాంగం, ప్రపంచంలోనే చాలా మంచి గొప్ప పేరు ఉంది మన రాజ్యాంగానికి. కాబట్టి ఇప్పటివరకు మన దేశంలో ఎలాంటి చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా ఎక్కడ కూడా చిన్న తేడాలు లేకుండా అందరం కలిసి ఒక రాజ్యాంగ స్ఫూర్తిగా రాజ్యాంగంలో పేర్కొనబడిన అంశాలను పాటిస్తూ మన అత్యున్నతమైన సుప్రీం కోర్టు గాని ఏదైనా రాజ్యాంగాన్ని కాపాడటంలో అందరూ తరం పాత్ర పోషిస్తూ ఇప్పటివరకు దేశాన్ని సురక్షితంగా ఉందంటే మనకి భారత రాజ్యాంగం రచించిన రాజ్యాంగంలో ఉన్న అంశాలే ప్రధాన కారణం. ఈ సందర్భంగా మరి ఒకసారి బాబా అంబేద్కర్ గారికి అలాగే వారి యొక్క కమిటీకి నా నమస్కారాలు ధన్యవాదాలు. ఆ రోజుల్లో ఎంతో మంది ప్రాణత్యాగం చేసి మహాత్మా గాంధీ గారు అహింసా విధానం ద్వారా మనకి 200 సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోలి వారి నుండి ఎలాంటి హింస లేకుండా ఎలాంటి యుద్ధం లేకుండా మనకి అహింస ద్వారానే మనకి రాజ్యాన్ని మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి వారి దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చింది. అయితే మనకి ఈ దేశాన్ని పరిపాలించుకోవడానికి ఒక మంచి రాజ్యాంగం కావాలి. కాబట్టి ఆ రాజ్యాంగం మనకి 1950 జనవరి 26న ఈ రాజ్యాంగం మనకి వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి మనం సర్వసత్తాక గణతంత్ర దేశంగా మనం భారతదేశాన్ని మనం చేసుకుంటున్నాం. ఇప్పటికి ఇది 72వ గణతంత్ర దినోత్సవం. అప్పుడు ఫస్ట్ మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మొదటి ప్రధాన మొదటి రాష్ట్రపతి వారి ప్రమాణం చేయడం జరిగింది. కాబట్టి దేశ పౌరులందరూ వారి యొక్క బాధ్యత హక్కులే కాదు బాధ్యత మన రాజ్యాంగంలో ముఖ్యంగా పౌర హక్కులతో పాటు బాధ్యతను కూడా మనం అమెండ్మెంట్ ద్వారా పెట్టుకున్నాం. ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా ఎవరైతే ఉంటారో మన దేశాన్ని ఇంకా వేరే వాళ్ళు రక్షించాల్సిన అవసరం లేదు. అయినా కూడా దేశ భద్రతని కాపాడటానికి దేశ సరిహద్దులో మన యొక్క సైన్యం మిలిటరీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ మన దేశాన్ని కాపాడుతుంది. అలాగే ఇంటర్నల్గా అంతర్గత శక్తులను ఎదుర్కోవడంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎదుర్కోవడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం. అది కూడా పౌరులు దేశ ప్రజలు యొక్క సహకారంతో ఇంకా మెరుగ్గా మా ఉద్యోగం మేము చేయడానికి మేము ఎప్పుడు సన్నద్ధంగా ఉన్నామని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అందరికీ మరి ఒకసారి 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ